ఫైర్ బోల్ డ్రీమ్ వాచ్ అనమాట సో ఇప్పటికే మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు చూసింటారు ఓవర్ ఓవర్గా ప్రమోషన్స్ కానీ యూట్యూబ్లో కానీ తెలుగు అన్ని అన్ని దగ్గర చూసింటారు అనమాట చాలా ఓవర్ ప్రమోషన్స్ మన ఆండ్రాయిడ్ దీంతో సర్ఫ్ సర్ఫ్ సార్ కోచ్ అనేసి ఫోన్పే గూగుల్ పే యూస్ అని చెప్పేసి మ్యాప్స్ యూస్ చేయొచ్చు స్విగ్గీ యూస్ చేయొచ్చు అని చెప్పేసి చాలా వరకు ప్రమోషన్ చూసి ఉంటారు అనమాట దీన్ని యాక్చువల్గా టెస్టింగ్ చేద్దాం ఈ రోజు దీంతో చాలా వరకు ఉంది దాన్ని టెస్ట్ చేయడానికి వచ్చింది తనుజ మా చెల్లెలి అమ్మాయి యాక్చువల్గా అంటే సొంత చెల్లెలు కాదు అంటే తెచ్చుకున్నాము యాక్చువల్గా మేము ఓకే సో ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాము కంటెంట్ చెక్ చేద్దాం ఫస్ట్ మనము సో ఇప్పుడు వాచ్లు కొన్ని స్పెక్స్ మీకు చెప్తాను అనమాట ఫస్ట్ వాచ్ యాప్ డ్యాప్ దాన్ని ఓపెన్ చేస్తా దీని సిపిసెడ్ యాప్ అంటారు యాప్ ఎందుకు యూస్ చేస్తారంటే వాచ్లో ఉన్న హార్డ్వేర్ ఏంటి ఏ సెన్సార్స్ వస్తుంది ఏమని తెలుసుకోవడం కోసం ఓపెన్ చేస్తారనమాట ఒక యాప్లో కార్టెక్స్ సేఫ్టీ త్రీ వాళ్ళు చెప్పింది చెప్పిండిందేమి కార్టెక్స్ ఏ సెవెన్ ఎంపీఎన్ఎసి సో ఇక్కడే ఒక బ్లఫ్ మనం తెలిసిపోయింది ఒక మార్కెటింగ్ జిమ్మిక్ అనేది ఇక్కడే తెలిసిపోయింది ఇంకా ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది జస్ట్ సీ ఫస్ట్ ఈ ఫస్ట్ ఈ వాచ్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా వాచ్ స్పెక్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఎయిట్ పాయింట్ వన్తో తో వస్తుంది సిక్స్టీన్ జీబీ మనకి రోమ్ ఉంది అండ్ టూ జీబీ ర్యామ్ తో వస్తుంది అనమాట ఇది స్పెక్స్ యాక్చువల్గా ఈ వాచ్ ఒక స్పెక్స్ అండ్ ఫోర్ జీ సిమ్ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు జియో ఎయిర్టెల్ వడాఫోన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ దీంతో విఐ సిమ్ నేను వేసి ఉన్నాను ఓకేనా నోట్ దిస్ పాయింట్ ఓకే సో వాళ్ళు చెప్పిన ఫీచర్స్ మనం వన్ బై వన్గా గా చేస్తాము ఎలా వర్క్ అవుతుంది చూద్దాం అండ్ ఇంకొకటి మన సింపుల్ గర్ అక్క డోరెమోన్ అక్క వండుకొని మనకి కొన్ని ఫీచర్స్ ఓవర్గా చెప్పిందనమాట సో దాన్ని కూడా నేను టెస్ట్ చేస్తాను చెప్తాను ఫ్యూచర్ వాట్సాప్ సో వాట్సాప్లో మనం చాట్ చేసుకోవచ్చు అంటున్నారు అనమాట సో ఎంత ఎఫిషియంట్గా మనం టైప్ చేయగలుగుతాము అందు ఎంత ఎఫిషియెంట్గా వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయగలుగుతాము చెక్ చేద్దాం ఒకసారి దీంతో ఒక మేజర్ సెక్యూరిటీ తిరిగి ఒకటి ఉంది నేను ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా సో వాట్సాప్ ఛార్జ్ ఒక మెసేజ్ గెట్ మిల్క్ పౌడర్ మిల్క్ గెట్ మిల్క్ గెట్ మిల్క్ పౌడర్ మిల్క్ గెట్ మిల్క్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా కష్టంగా ఉంది సో అక్కడ అంత చిన్న డిస్ప్లే ఉండడం వల్ల సో మన టైపింగ్ ఎఫిషియన్సీ కూడా అంత ఉండదు అనమాట మన టైప్ ఒక అక్షరం టైప్ చేస్తూ ఉంటే ఇంకో అక్షన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ మనకి మేజర్ డ్రాబ్యాక్ ఆ టచ్ ఇష్యూస్ అని కాదు ఇక్కడ అంత చిన్న స్క్రీన్లో నీ ఏలు ఇంత పెద్ద ఉంటుంది అంత పెద్ద స్క్రీన్లో చిన్న అక్షిడెంట్తో టచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది మిస్ టచ్ెస్కే మిస్ట మిస్ టచ్ చేస్తుంది అనమాట ఇది కూడా ఇది కూడా పెద్ద బ్లఫ్ అనేది మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ ఈ వాచ్ ఉన్న సిపియకి టెన్ ఎయిటీ మనం రికార్డ్ సారీ ఆ వీడియో అవుట్పుట్ చూపించగలుగుతుంది అనమాట మనకి రండరింగ్ కూడా సో టెన్ ఎయిటీ సిక్స్టీస్ మనకి అవుట్పుట్ ఇచ్చాము అనుకో ఛాన్స్ లేదు ఆ వీడియో మొత్తం స్టక్ అవుతుంది మీకు చూపిస్తాను లైవ్గా నేను తిరుగుతాను వాచ్ ఓవర్ హీట్ అవుతాను సేపు మనం వాడింది దానికి ఈ ఓవర్ హీటింగ్ ఇష్యూట్ అయింది నాకు హ్యాండ్ అంతా కొంచెం హీట్ గా అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను టెస్ట్ అయినప్పుడు ఫార్టీ త్రీ డిగ్రీస్ రీచ్ అయింది అనమాట ఆల్మోస్ట్ సో మనకి ఫోన్లో ఫార్టీ త్రీ డిగ్రీస్ రీచ్ అవుతే మనకేం కాదు ఎందుకంటే అరచయి మనం పెట్టుకుంటాం అనమాట సో ఈ చేతిలో నీకు ఒక ఆ మంద తోలు మందం అనేది ఉంటుంది నీకు ఆ ఇది తెలి తెలియదు అంత ఎక్కువ నువ్వు ఫీల్ అవ్వవు కానీ ఇక్కడనేది నీకు అంత ఇదిగా ఉండదు ఖచ్చితంగా అది ర్యాషెస్ రావడము ఫర్దర్గా ఇంకేదన్నా లీడ్ అవ్వడం కానీ స్కిన్ డిజీస్కి ఫామ్ అవ్వడం కానీ ఇలాంటి జరుగుతుంది చెప్తా ఇంకా ఇంకా చాలా బ్లఫ్స్ ఉంది ఈ వాచ్లో చెప్తా వన్ బై వన్ చెప్పుకోవస్తాను చూడండి ఇంకా వీడియో ప్లే అవ్వలేదు సో దీనికి రీజన్ ఏం తెలుసినా సో ఈ వీడియో మనకి టెన్ ఐటీబీ థర్టీ ఎఫీస్ మాత్రమే ఆ ప్రోసర్కి అవుట్పుట్ ఉంటుందన్నమాట అంతవరకు మాత్రమే ఆ వీడియో రెండర్ చేయగలుగుతుంది ఆ ప్రోవాసర్ సో టెన్ ఐటీపీ సిక్స్టీ ఎఫీస్ పెట్టామంటే ఆ వీడియో మనకు అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది మనకి ఫ్రేమ్స్ డ్రాప్ అయ్యో షటర్ అయిపో చూపిస్తుంది అనమాట సో యూట్యూబ్ కూడా దీన్ని చూడడం అనేది ఒక బ్లఫ్ అనేది మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ స్విగ్గీ యాప్ స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి ఒక ఆర్డర్ బుక్ చేయి నీ వల్ల అయితే ఇన్ కేస్ నువ్వు ఆర్డర్ బుక్ చేసినావంటే ఆ డెలివరీ అయిందంటే నేను నీకు ఇచ్చేస్తాను నీకు చేస్తాను ఏమైనా చేసుకోవచ్చా ఫుల్ గోడ పెట్టేద్దాం ఫుల్ ఖాళీ చేపిద్దాం అంతా ఫస్ట్ ఆర్డర్ పెట్టి ఒక్కటి ఆర్డర్ పెట్టి చూద్దాం ఫస్ట్ లొకేషన్ తీసుకుంటే చూద్దాం నేను టెస్ట్ చేస్తాను లైవ్ లైవ్ టెస్ట్ చేసి చూపించాలని చెప్పి అనమాట అండ్ విత్ ఇన్ వన్ మినిట్ ఆర్డర్ పెడితే మాత్రం ఇది వర్త్ అవుతుంది అనమాట అదంతా తెలియదు ఫోన్లో అయితే వన్ మినిట్ ఆర్డర్ పెట్టేయండి కదా సో ఇది ఎట్లా ఎక్కడ మాత్రం అంటే ఫస్ట్ టైం చెప్పలేదు కదా ఎట్లా పెడతాం ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఇప్పుడు పెట్టి ఆర్డర్ పెట్టు అయిపోయింది అప్పుడు ఫిఫ్టీ సెకండ్స్ అయిపోయింది అప్పుడే అసలు లేద ఎట్లే యూస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు స్లీమ్ ఆప్షన్స్ కూడా లేవు టైం అవర్ ఉండండు పేమెంట్ వచ్చిందా కూర్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టొద్దు లేదు టైం టైం అయిపోయింది టైం అయిపోయింది అదే మాట అంటే మాట టైం అంటే టైం అయిపోయింది అంతే ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఎందుకు ఎందుకు ఒక్క నిమిషం సో ఇక్కడ నేను టైం లిమిట్ పెట్టానంటే ఆ టైం టెక్ ఒక పేజ్ నుంచి ఒక పేజ్ రిఫ్రెష్ అవ్వడానికి అంత టైం పడుతుంది అనమాట అండ్ దట్టు ఈ టైంలో మనకి ఫార్టీ ఆల్మోస్ట్ వాచ్ టచ్ చేస్తుంటే నీకు వేట్ చేసుకోవడం కంఫర్టబుల్ గా ఉందా వాచ్ లేదు నార్మల్ గా స్మార్ట్ వాచెస్ అండి ఇది చాలా కష్టంగా ఉంది విత్ఇన్ ఎంత ఒక టూ మినిట్స్ యూస్ చేస్తేనే మనకి ఈజీగా హీట్ అయిపోతుంది అనమాట ఒక టాస్క్ అండ్ ఛార్జింగ్ మనం పెట్టిన వాచ్ వాచ్ తీసుకొచ్చినప్పుడు ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఛార్జింగ్ థర్టీ వన్ డిగ్రీస్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ యూస్ చేసి మనం ఇప్పటికే ఫైవ్ ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ మహా రెండు వేల సేపు పడుతుంది నేను ఛార్జింగ్ పెట్టడానికి అండ్ డిస్చార్జింగ్ టైమ్ ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అయిపోతుంది అనమాట సో డిస్చార్జింగ్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఇది కూడా ఒక బ్లఫే ఖచ్చితంగా ఇదంతా మొత్తం మార్కెటింగ్ అసలు చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన దానికి కూడా ప్రూఫ్ ఉంది నా దగ్గర అది కూడా చూపిస్తాను ఏం ప్రూఫ్ నెక్స్ట్ నెక్స్ట్ బ్లఫ్ నెక్స్ట్ మన డోర్ మనకి చెప్పింది గూగుల్ మ్యాప్స్ అనమాట దాన్ని చెక్ చేసి చూద్దాం వైట్ ఫీల్డ్కి ఇక్కడ నుంచి లొకేషన్ పెట్టి ఎన్సైప్ పడుతుంది చూద్దాం థర్టీ సెకండ్స్లో లొకేషన్ పెట్టాలి చూద్దాం పెట్టిందో లేదు టైప్ చేయి ఆల్రెడీ ఉంది ఇక్కడ టైప్ చేయి టైప్ చేయి బ్యాక్ వచ్చి టైప్ చేయి సరే డైరెక్షన్స్ కొట్టు కొడు కొట్టు పర్లేదు ఓకే కొట్టు టైప్ అట్లే కొట్టు చూడు లొకేషన్ తీసుకోవాలి ఇంకా నువ్వు ఎక్కడున్నావు దానికి వెళ్ళా ఇంకా నీ లొకేషన్ లొకేషన్ ఇంకా ఫిచ్ అవుతా ఉంది టైండింగ్ ఏవే ఆల్మోస్ట్ ఇప్పటికీ నలభై ఐదు సెకండ్లు అయింది ఇక్కడ నేను ఎందుకు టైమర్ పెడుతున్నా ఏముంది బ్రో వన్ మినిట్ టూ మినిట్స్ ఉప్పు తీసుకొని ఓకే అంటే ఇక్కడ నేను చెప్తుంది ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి రిఫ్రెష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చూడండి ఇప్పటికీ లొకేషన్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది అనమాట సో నువ్వు వాచ్ వన్ మినిట్ వాచ్లో పెట్టేదానికన్నా ఫోన్ ఓపెన్ చేసుకుని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇంకా స్టార్ట్ అవ్వలే లొకేషన్ ఆల్మోస్ట్ ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ మినిట్ అయింది చదువులే ఇంకా అది సో లొకేషన్లు వేసుకొని నేను టెస్ట్ చేస్తాను అది పర్సనల్గా సో నీ లొకేషన్ వేస్తే నేను ఆడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ రెండు నిమిషాలకో ఒక వన్ మినిట్ దాకా ఒక వన్ మినిట్ అనుకోండి రెండు నిమిషాలు కదా ఒక వన్ మినిట్ అనుకోండి అప్పుడు అప్డేట్ అవుతుంది నేను అని చెప్పేసి సో ఇంక నేను టైమో చెప్తున్నాను అనమాట సో నీకు అక్యూరేట్గా అప్డేట్ అవ్వడం లే నువ్వు ఒక సందు తిరిగి అయినావు అనుకో ఆ సందు తిరిగిన తర్వాత అప్డేట్ అయిపోయింది అనుకో నీకేం లాబ్ మ్యాప్స్ సో ఇక్కడ మ్యాప్స్ యూస్ చేయడం కూడా ఒక బ్లఫే ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ఒక ఫ్యూచర్ నా టెక్ చేసిన వాళ్ళు చెప్పిన ఫీచర్స్ నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్ నెక్స్ట్ యూపీఐ యాప్స్ యూపీ యాప్స్ అవసరం టెస్ట్ చేయొద్దు ఎందుకు యూపీ యూపీ యాప్స్ నేను టెస్ట్ అయ్యని చెప్తున్నానంటే ఇది వచ్చి మనకి ఆండ్రాయిడ్ ఎయిట్ పాయింట్ వన్తో వస్తుంది అనమాట సో మనకు వచ్చేసి సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ మనకు వస్తూ ఉంటుంది మీ ఫోన్లకి ఎవ్రీ మంత్కి మంత్లీ మంత్స్ కానీ త్రీ మంత్స్ కో టూ మంత్స్ ఒకసారి వస్తూ ఉంటుంది అది డివైస్ డివైస్ వేరీ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఏమవుతుంది తెలిసిన ఎయిట్ పాయింట్ వన్తో వచ్చింది సెక్యూరిటీ బ్యాచ్ చూపించడం లేదు ఎప్పుడు వచ్చిందని చెప్పేసి సో ఎయిట్ పాయింట్ వన్తో అది రావడం వల్ల మీకు ఏమవుతుంది తెలిసినా అప్పుడు ఐదేళ్ళ ముందు నిలిచిపోయింది అప్డేట్స్ సో ఐదేండ్ల ముందు ఏ థ్రెడ్స్ అయితే ఉందో ఆ థ్రెడ్స్ అన్ని వాచ్కుంది ఈ ఫోన్లో నేను యూపీఐ యూపీఐ యాప్స్ యూస్ చేయడం వల్ల నీకు సెక్యూరిటీ థ్రెట్ అయితే ఉంది సో దీంతో యూపీఐ యాప్స్ యూస్ చేయడం నాట్ రికమెండబుల్ ఖచ్చితంగా సెక్యూరిటీ థ్రెట్ ఉంది దీంతో సో ఇది గవర్నమెంట్ కూడా అప్రూవ్ అనమాట వాళ్ళు లెటర్లు అనేది నాకు తెలీదు అండ్ వాళ్ళు నెక్స్ట్ చెప్తా అనేది మేడ్ ఇన్ ఇండియా అనేసి ఈ వాచ్ ఒక ప్రూఫ్ ఉంది మీరు డిస్ప్లే చేస్తాను చూడండి ఈ వాచ్ ఒక వాల్యూ వాళ్ళు పెట్టింది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ సో వే ఏడు వేల మూడు వందల రూపాయలు అనమాట సో ఈ వాచ్ మనం అదే ఆలిబావ డాట్ కామ్లో కొన్నామంటే రెండు పీసులు కొన్నామంటే మూడు వేల రెండు వందల రూపాయలకే మనకి వాచ్ వచ్చేస్తుంది సో వాళ్ళు బల్క్గా కొంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా వస్తుంది రెండున్నర వేయికి తీసుకొని వచ్చి ఇక్కడ ఏడు వేల రూపాయలకి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు ఇక్కడ వాచ్ అమ్ముతాడు అనమాట సో దాన్ని అమ్మడం వల్ల ప్రాబ్లం అవ్వడం అంటే ప్రాబ్లం కాదు వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాబ్లం చెప్పడం చెప్పడం కానీ మార్జిన్ చూడు ఆ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో అది చాలా డ్రాస్టిక్ మీరు చూడండి కావాలంటే ఆ వాచ్లో ఉన్న ఈ క్రోన్ కానీ ఆ సిమ్ ఇజెక్టర్ పిన్ కానీ ఎక్కడెక్కడైతే ప్లేస్మెంట్స్ ఉందో సేమ్ ప్లేస్మెంట్స్ అదే వాచ్నే ఆ ఐకాన్స్ కూడా డిట్టో మ్యాచింగ్ అనమాట దాని ఎటువంటి డౌట్ లేదు నెక్స్ట్ ఓకే తనకు నీకు వాచ్ అంటే ఏంటి నువ్వు ఎలా యూజ్ చేస్తావు వాచ్ అనేది నీకు ఎలా ఉండాలి అంటే ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం కో కాకపోతే వాచ్లో చూసుకున్నామంటే ఇంపార్టెంట్ కాల్స్ అయితే రిసీవ్ చేస్తాము దాట్స్ ఇట్ ఇంక ఇంకా దేనికి అండ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే యూజ్ చేస్తాము సో మనం బైక్లో ఇన్ కేసు మనం బైక్ నేను బైక్లో డ్రైవ్ ఉంటే కూడా మనకి ఏదైనా వచ్చినా జస్ట్ చూసుకొని ఇన్ కేసు మనకి ఇంపార్టెంట్ కాల్ అయితే సైడ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడడమో కానీ నోటిఫికేషన్స్ టెస్ట్ చేసుకోవడం కానీ అది యాక్చువల్ వాచ్ పర్పస్ బట్ ఈ వాచ్ పర్పస్ ఏంటి నీ ఫోన్లో సిమ్ ఉండదు సో నీ మెయిన్ సిమ్ ఏదైతే ఉందో ఆ వాచ్ ఆ సిమ్ ఎందుకు వచ్చి తేసేస్తాం అనమాట ఓకేనా సో ఈ సిమ్ నేను తేయడం వల్ల నీ ఫోన్ కాల్స్కి నీ ఫోన్కి కాల్స్ రాదు నీ ఫోన్కి నెట్ రాదు ఫస్ట్ థింగ్ సో వాచ్ ఒక పర్పస్ దీనికి వాచ్ లింక్ అయ్యడం ఉండాలన్నమాట బట్ ఇక్కడ వాచ్ లింక్ అవ్వడం లేదే నీకు సో వాచ్ ఒక స్టాండ్ అలా ఒక తనిగా వచ్చేస్తుంది వాచ్ ఇక్కడ సో అక్కడ ఏమవుతుందంటే ఈ తీసేయి సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇది దీనికి ఒక సపరేట్ సిమ్ వేసుకోవాలి దీనికి ఒక సపరేట్గా సిమ్ వేసుకోవాలి దీనికి సపరేట్ రీఛార్జ్ దీనికి సపరేట్ రీఛార్జ్ అనమాట సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంది వాచ్లో నార్మల్గా స్మార్ట్ వాచ్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ వాచ్ ఈ వాచ్కిను ఫోన్కి రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది దీనికి వచ్చే నోటిఫికేషన్ ఇక్కడ చూపిస్తుంది దీనికి వచ్చి కాసి అటెండ్ చేసుకోవచ్చు ఇది అండ్ వాచ్కి మన తనిగా వియర్ ఓఎస్ అని ఉంటుంది అన్నమాట గూగుల్ వియర్ ఓఎస్ సో దాన్ని యూస్ చేసుకుని వాచ్ తీసుకురావాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు దానికి మనం రాయల్టీ పే చేయాలి గూగుల్కి మనం రాయల్టీ కాదు వాళ్ళకి అమౌంట్ పే చేయాలి ఓఎస్ యూస్ చేసుకునే దానికి అప్డేట్స్ ఇవ్వడానికి వాళ్ళకి సబ్టైనా మనకు టూ ఇయర్స్ అప్డేట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట దానికి వాళ్ళు ప్రొవైడ్ చేయాలి కానీ ఏం చేస్తారు అండ్ ఎయిట్ పాయింట్ వన్ దాన్ని అప్టివైజ్లో ఏం చేయాలి అది అంటే ఎత్తుగా చేయన్నారు దీంతో ఓకేనా సో వర్తిగాది వాచ్ ఫస్ట్ చెప్పాలంటే ఇంకా ఉంది కొన్ని పాయింట్స్ సో ఇలా తీసుకురావడం వల్ల అండ్ ఈ హీటింగ్ ఇష్యూస్ ఇవన్నీ బర్నింగ్ సెన్సేషన్ రావడం వల్ల మన స్క్రీన్ డిజీజెస్ కానీ సో మీరు కొన్ని టాస్క్లు కూడా పర్ఫామ్ చేయలేరు అనమాట మన డోర్ మన చెప్పినలాగా నువ్వు స్విగ్గీ కానీ యూపీఐ యాప్స్ కానీ ఇవన్నీ చాలా బ్లఫ్ యూట్యూబ్ వీడియోస్ కానీ ఒకటి వాచ్ అనేది వాచ్ లాగా యూజ్ చేయండి సో దాన్ని ఇలా యూస్ చేయడం అనేది నాట్ వాల్యూ ఫర్ అండ్ ఇలా యూస్ చేయడం అనేది మీ పర్స్పెక్టివే మీరు యూజ్ చేస్తారులే చేయలేదు బట్ వీళ్ళు తీసుకొచ్చిన వాచ్ అనేది అది సో స్టాండర్ గా వాచ్ అనేది ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనేది ఇది ఇది స్టాండర్న్ తీసుకుని రాలేము వీడు మాత్రం ఏం మాట్లాడలే కదా యాక్చువల్లీ వాచ్ నేను తీసుకుందాం అనుకున్నా బట్ ఇంత హీట్ అవుతుంది నాకు ఎందుకు చెప్పండి మీ మీరైనా తీసుకుంటారు ఎవరైనా టూ మచ్ హీట్ అవుతుంది అస్సలు యూజ్ చేయని కూడా కాదు నేను ఇంతసేపు వేసుకునే లోపలే నాకు చాలా హీట్ వస్తుంది అందుకే విప్పేస్తాను నేను సో మేజర్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంది వాచ్లో సో ఖచ్చితంగా వాచ్ అనేది ఒక వాచ్ పర్పస్ లాగా యూస్ చేయాలన్నమాట సో ఇలా తీసుకురావడం అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టే సో వాచ్ అనేది వాచ్ లాగా చూడండి ఆ స్మార్టీ తీసుకొచ్చినారు అండ్ ఇంకొకటి నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్ ఇన్ఫులుయెన్స్ చెప్పాలనుకున్నాను ఏంటంటే మీరు ఒక ప్రమోషన్ చేస్తున్నారంటే ఆ ప్రమోషన్ అని చెప్పండి ఆడియన్స్కి మీ ఇది ఒక ప్రమోషనల్ వీడియో ఒక కొలాబరేషన్ వీడియో అని చెప్పేసి సో ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు దానికి ఎంతవరకు అయితే వాళ్ళు ఎఫర్ట్ ఇవ్వాలనో దానికి ఎఫర్ట్ కాదు దానికి ఎంతవరకు అయితే వాళ్ళకి వాల్యూ ఇవ్వాలను ఆ వీడియోకి అంతవరకు ఆ వాల్యూ ఇస్తారనమాట నువ్వేం చేస్తున్నావు వాచ్ని ఓవర్ హైప్ దీంతో అది చేసుకోవచ్చు స్విగ్గీ చేసుకోవచ్చు జొమాటో చేసుకోవచ్చు అది మ్యాప్స్ తుమ్ము దుర్ము కాల్స్ అన్ని యూపీ యాప్స్ అని అన్ని అక్కడ వల్ల ఏమవుతుందంటే ఒక ఆడియన్స్లో క్యూరియాసిటీ బిల్డ్ అయిపోయి ఇన్ని చేయొచ్చా కొనేస్తారు అనమాట సో ఇక్కడ బై ఎండ్ డ్యూసర్కి ప్రాబ్లం అనమాట ఇక్కడ నేను ఏదో చెప్పేది నువ్వు ప్రమోట్ చేయి తప్పులేదు కానీ ప్రమోషన్ చెప్పు ఓకేనా అండ్ ఇంకొకటి ప్రమోట్ చేసేటప్పుడు దీంతో ఉన్న డ్రాబ్యాక్స్ ఇన్ని నువ్వు చెప్పిన దాంతోనే ఎన్ని డ్రాబ్యాక్స్ చెప్పాను నేను సింపుల్గా డోర్ మనక్క మీరు చెప్పిన దాంతో ఎన్ని డ్రాబ్యాక్స్ చెప్పాను ఇది ఒక చైనా ఇంపోర్టెడ్ వాచ్ ఇది మన ఇండియాలో తయారవుతాను కాదు మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక ఫేక్ స్టేట్మెంట్ అనేది అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అసెంబ్లీ అమ్ముతున్నారనమాట సో ఈ వాచ్ కొనడం అంత బుద్ధి తక్కువైన పని ఇంకోటి ఉండదని నా ఒపీనియన్ సో ఖచ్చితంగా ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ నేనైతే దీన్ని ఖచ్చితంగా కొనదని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక వెయ్యి రూపాయలకు కూడా వాచ్ వర్తలేదు ఓకేనా సో వేస్ట్ ఆఫ్ ది మనీ వేస్ట్ ఆఫ్ టైం అనమాట సో ఇవాళ ఇది కలిసి వాళ్ళు వీడియో అయితే ఇంకేంటి వచ్చింది కింద కమిషన్లో మెన్షన్ చేయండి సో ఇలాగా వీడియో చేయడం ఎలా అనిపించింది కింద కమిషన్ ఖచ్చితంగా మెషన్ చేయండి ఫ్యూచర్లో ఇలాంటి ఏమైనా అన్బాక్సింగ్స్ ఇలాంటి ఏమైనా చేయాలన్నా వద్దా ఎలా ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా కింద కమిషన్లో మెన్షన్ చేయండి తీసివేరా ఉండదు తీసివేరం సరిగా ఫైల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్ను దొరై